భజన్ వీరయ్య గారు వారి తోట హస్తంతో ఫ్యూచర్ లాంచ్ చేయడం జరిగింది. మా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం కోసం మనం ఏర్పాటు చేసినటువంటి సేవా సంస్థ నుంచి దేశమంతా కూడా సేవలు అందించడానికి మనం సహకరించడం కోసం మీరందరూ కూడా డైరెక్టర్స్ అంతా వచ్చారు. మా సేవా కార్యక్రమాలు మా ప్రధాన కర్తవ్యాలు రోజుల్లో ఇవ్వడం జరిగింది. ప్రత్యేకంగా భద్రాచలంలో నిత్యాన్నదానం ఉదయం 10 గంటలకు మొదలైతే రాత్రి 10 గంటల వరకు కూడా ఆపకుండా పెట్టినటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఎన్నో గోవులు బయటికి కబిళాలకు తరలించబడుతున్నాయి, వాటన్నింటినీ కూడా మనం గోశాల ఏర్పాటు చేసి రక్షించే బాధ్యత మా అందరికీ ఉంది. అలాగే ఊరూరా శ్రీనివాసుని కళ్యాణ ఉత్సవాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాము. దేశమంతా కూడా తిరిగి మనం శ్రీనివాసుని కళ్యాణోత్సవాలు చేస్తాం. తిరుపతి రామకృష్ణ వారు ఎంతోమంది భక్తులు ఉన్నారు. ప్రతి గ్రామంలో మనం శ్రీనివాసుని కళ్యాణోత్సవాలు చేసి మన హిందూ ధర్మాన్ని మనం కాపాడటంలో ముందుకెట్టడం జరుగుతుంది. మెడికల్ క్యాంప్స్ పెట్టడం జరుగుతుంది. ఫ్రీ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం తీసుకొని వాటికి మనం అందరికి కూడా వైద్యాలు అందించి ఏర్పాటు చేస్తాము. ఎడ్యుకేషన్ అలాగే చదువుకునే పిల్లలకు కూడా మనం ఫీజులు అవన్నీ కూడా మనమే కట్టే ఏర్పాటు చేస్తాము బాగా చదువుకునే వాళ్ళకి. అలాగే బ్లడ్ బ్యాంక్ కూడా పెట్టబోతా ఉన్నాం. మనం 2 రాష్ట్రాల్లో కూడా 4 బ్లడ్ బ్యాంక్స్ పెట్టి ఏర్పాటు కూడా చేయబోతున్నాము. అలాగే మనం వచ్చేసి ఆహార పదార్థాల గతీ గురించి, అవినీతి నిర్మూలన గురించి కూడా మన సేవ దాంట్లో ప్రత్యేకమైన అంశాలు ఉన్నాయి. వాటి గురించి కూడా మనం ముందుకెళ్లే అంశాలు ఉన్నాయి. దేవాలయాలు మన హిందూ దేవాలయ పరిరక్షణ పర్యవేక్షణ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశాము. అలాగే తిరుమల, పుట్టపర్తి, షిరిడి, భద్రాచలం దివ్యక్షేత్రాల పుణ్యక్షేత్రాల్లో సేవ చేయడం కోసం మన సేవా సంస్థల నుంచి కొన్ని వందల మందిని మనం సేవకు పంపించే ఏర్పాటు చేస్తాం మన సంస్థ నుంచి. ఓం నమో వెంకటేశ్వర. మన స్థానిక ఎమ్మెల్యే మాట్లాడతారు. ఈనాటి శ్రీ శ్రీ శ్రీపతి నేషనల్ సేవా ట్రస్ట్ పెద్దలు శ్రీపతి గారికి, వెంకటరమణ గారికి, ప్రమీలారెడ్డి గారికి, శ్రీనివాస్ గారికి, రామచంద్రన్ గారికి, పద్మ మేడం గారికి ఇక్కడ వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారం. సేవ అనేది మనం భూమి మీద పుట్టిన మనిషిగా పుట్టిన తర్వాత మనం ప్రతి వ్యక్తికి సాయం ఏనాడైతే చేయగలుగుతామో, ఏనాడైతే మన జీవితాన్ని శాశ్వతంగా అర్థం ఉండలేము కనుక ఉన్నన్ని రోజులు మంచి పనులు చేస్తే అవే ఈ వ్యవస్థలో మంచి చెడు అనేది నిలబడితే తప్ప ఏవి ఎంబడి రావనేది మన అందరికీ తెలుసు. మరి శ్రీపతి గారి గురించి నాకు సంపూర్ణంగా తెలుసు. అది చాలా మంచివారు, మంచి ఉద్దేశం ఉన్నటువంటి వ్యక్తి. ఈ యొక్క ట్రస్ట్ని ప్రారంభించడం నేను చాలా ఆనందిస్తున్నా. ఈ ట్రస్ట్ ద్వారా సంక్షేమ కార్యక్రమాలు, ఎడ్యుకేషన్ కావచ్చు, హెల్త్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి నిరుపేద వాళ్ళకు గృహ వసతి కావచ్చు, రకరకాలైనటువంటి అన్ని రకాల వసతులను కల్పించే విధంగా మనం అందరం కూడా, నేను కూడా మీతోటి ప్రయాణిస్తానని చెప్పి మీతో ఉంటానని చెప్పి కూడా ఈ సందర్భంగా అందరికీ నేను అభినందిస్తున్నా, మాట ఇస్తున్నా. నేను కూడా ఈ సేవాభావం అంటే నాకు చిన్ననాటి నుంచి కూడా బాగా ఇష్టం. కాబట్టి నేను రాజకీయాలలోకి రావడం జరిగింది, రాజకీయాలు చేస్తున్నాం. నేను చిన్ననాటి నుండి రాజకీయాలలో ఉన్న తప్ప వేరే లేను. అనునిత్యం కూడా సేవ చేయాలి, మనం సాధ్యమైనంతవరకు సాయం చేయాలని భూకల్పంతో ఉంటుంటా. మరి శ్రీ శ్రీ శ్రీపతి గారికి కూడా ఈ కార్యక్రమాన్ని పెట్టడం, పిలవడం, రావడం నేను కూడా చాలా ఆనందంగా ఈరోజు చాలా మంచి దినంగా భావిస్తూ మీరు నన్ను పిలిచినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవిస్తున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీబడి. ఈరోజు గుడ్ విజెస్ ఫర్ ద శ్రీ శ్రీ శ్రీపతి గారికి. నిజంగా ఈ ఆలోచన అనేది నిజంగా వెరీ గుడ్, హెల్ప్ఫుల్ థింగ్. బికాజ్ ఆఫ్ పూర్ పీపుల్ ఉంటారు ఏజెన్సీలో. భద్రాచలంలో మన ఏజెన్సీ పీపుల్ మరియు ఈ సేవ అనేది చాలా ఇంపార్టెంట్ అయింది. ఈరోజు
मन चला मंदिर मन तल तुम के मन सर्वीस ले सर्वीस लेनी सर्वीस भोजना अन्नदान सत्र ओल्ड एज ओल होम्स वे चाल अलाजु सेवा कार्यक्रम निजा और अद्भुत मैं वर्रबल थिंग आलोचन ई होप दट वेरी गुड रेखकांतराव ग मेन मेनल एंगेजमेंट अच्छे रेपन सड़न फोन थैंक यू एवरीबडी श्रीपति गारी धन्यवाद थैंक यू चुप्त मैं सीस మొన్నటువంటి మాటలు మా ట్రస్ట్ సభ్యుల్లో మరింత ఉత్సాహాన్ని చైతన్యాన్ని నింపేయడంలో ఏమాత్రం సందేహం లేదు. మీరు వచ్చి మా ట్రస్ట్ని ఆశీర్వదించి అభినందించినందుకు మీకు మనస్పూర్వక నమస్కారాలు ట్రస్ట్ తరపు తెలియజేస్తూ, ఇంట్లో ఏదైతే కార్యక్రమం జరుగుతుందో మన ఇంట్లో జరిగేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో నాది అనుకుని చేస్తాం కదండి. ఏ కార్యక్రమం ఫంక్షన్ కావచ్చు, లేకుంటే కళ్యాణం కావచ్చు, ఇంకా ఏదైనా నాది ఇది శ్రీపతి గారి కాదండి, మనది మనది కార్యక్రమం, మనది ట్రస్ట్. సో ప్రతి ఒక్కరు కూడా ఇది మనది అని మనం ప్రతిరోజు లేచిన దగ్గర నుంచి మనం ఈ కార్యక్రమానికి మనం స్టార్ట్ చేసి మనం అందరం కలిసి ముందుకెళ్ళాలని నేను చెప్తున్నానండి. థ్యాంక్ యూ శ్రీపతి గారు, థ్యాంక్ యూ. నేను వృత్తిరీత్యా న్యాయవాది వృత్తిలో ఉన్నాను, ఇటు హైదరాబాద్ విశాఖపట్నంలో కూడా ప్రాక్టీస్ చేస్తాను. అదేవిధంగా ధర్మస్థాపన జయంగా హిందూ ధర్మం గురించి చాలా ఆటలు డిబేట్లలో పాల్గొనడం, గట్టిగా ఫైట్ చేయడం, ఎక్కడ అన్యాయం జరిగినా ప్రశ్నించడం, వీటి మీద నేను ప్రధానంగా కార్యక్రమాలు చేస్తుంటాను. ఇకపోతే సేవ, సేవ అంటే ఏంటి? ఈ రోజున నేను నా అన్న ఒక సంకుచిత భావంతో మనం అందరం విడిపోయాడు. నేను నా అన్న దాంట్లో స్వార్థం ఉంది, నేను నా అన్న భావం దగ్గర నుంచి మనం మనది అన్న వైపు మరలించేదే సేవాకర్తం. మనం అన్న దాంట్లో ఒక విశాల దృక్పథం ఉంటుంది, నేను అన్న దాంట్లో సంకుచితం ఉంటుంది, స్వార్థం ఉంటుంది. ఎప్పుడైతే మనిషి స్వార్థ చింతన స్వార్థపరత్వంతో ఉంటాడో మనిషి ఖచ్చితంగా అశాంతికి లోనవుతాడు. ఈరోజు దేశంలో చాలామంది అశాంతికి లోనవుతున్నారంటే కారణం ఏంటంటే నేను బాగుండాలి, నా వాళ్ళు బాగుండాలి అంతే. మన అన్నది ఎప్పుడైతే వచ్చిందో అది ఆరోగ్యం, ఇది అనారోగ్యం. నేను నా అన్నది అందువల్ల సొంత లాభం కొంత మనకని ఇందులో వాలంటీర్గా మనం అందరం ఎక్కడెక్కడి నుంచో వచ్చాం సర్వీస్ చేయడానికి. అంటే ఒకరికొకరు సర్వీస్. ఇప్పుడు ఇక్కడ శ్రీపతి నేషనల్ సేవా ట్రస్ట్ అనేటువంటి ఆయన వివిధ రంగాల్లో సేవా రంగాల్లో గణనీయమైనటువంటి పాత్ర వహించి అనేక మందికి సేవ చేసినటువంటి వ్యక్తి మన డాక్టర్ శ్రీపతి గారు. ఎందుకంటే ఈ కార్యక్రమం గురించి దీన్ని ఎలా తీసుకెళ్లాలనేటువంటి విషయం గురించి వారు గత 4-5 నెలలుగా ఎక్కడెక్కడ వాళ్ళనో పట్టుకుని దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి. ఇక్కడ ఈ సేవ అనేది 2 రకాలుగా ఉంది. చాలా చోట్ల ఉన్నాయి సేవా ట్రస్ట్లు, అన్నదానం చేసే సేవా ట్రస్ట్లు ఉన్నాయి, అలాగే హాస్పిటల్ సేవ చేసే సేవా ట్రస్ట్లు ఉన్నాయి. కానీ ఇందులో మన సేవా ట్రస్ట్లో 2వ రకం కూడా ఉంది. ఎందుకంటే ఇది కేవలం మన మనస్సు ప్రశాంతతకి ఇతరులని కలుపుకోవడానికి చేసేటువంటి సేవతో పాటు సమాజంలో పాతుకుపోయిన కొన్ని రుగ్మతలు ఉన్నాయి, రుగ్మతల్ని సమూలంగా పగిలించి వేస్తేనే కానీ మన దేశం బాగుపడదు. ఎందుకంటే అవినీతి ఇక్కడ ఈ సేవ ఏంటంటే ఒకటి మనిషిని మార్చడం, ఆల్రెడీ అవినీతిలో మునిగిపోయినటువంటి వ్యక్తిని సంస్కరించడం అనేటువంటి గొప్పదైనటువంటి గురుతర బాధ్యతని భుజాన్న పెట్టుకున్నారు శ్రీపతి గారు. ఎందుకంటే అలాగే ఉమెన్ ట్రాఫిక్, ఈరోజు పిల్లలు స్త్రీల్ని ఒక అంగడిలో సరుకుల్లాగా దాన్ని ఎక్కడికెక్కడ సరఫరా చేయడం, ఎగుమతి, వీటి మీద కూడా దృష్టి పెట్టి ఈ శ్రీపతి సేవా చారిటబుల్ ట్రస్ట్ చేస్తుంది. అలాగేవిధంగా గిరిజన ప్రాంతాల్లో దోచుకోవడం దాచుకోవడం వాళ్ళకి సంబంధించినటువంటి హక్కుల్ని కాలరాస్తూ ఏ రకంగా అయితే కొంతమంది దుర్మార్గులు ఏ రకంగా చేస్తున్నారో వాటిని అడ్డుకంట వేసేందుకు కూడా ఈ
శ్రీపతి సేవ చారిటబుల్ ట్రస్ట్ ప్రయత్నించడమే కాకుండా ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఒక పోలీసులాగా మారాలి. అది మన బాధ్యత. ఎందుకంటే ఏదైనా ఒక కార్యక్రమం చేయాలంటే ఇది మంద కాదండి, ఒక మంచి అదే పోలీసు వాళ్ళు చేస్తారు, కాబట్టి అది ఇంకొకరు చేస్తారు, ఇంకొకరు చేస్తారు. కాబట్టి సమాజంలో బాధ్యత గల పౌరుడిగా ఇది మన బాధ్యత అన్నటువంటి విషయాన్ని గుర్తెరగాలి. మనమందరం కూడా పోలీసుల కింద భావించి వాచింగ్ డాక్టర్ కింద సమాజం పట్ల అప్రమత్తంగా ఉన్న రోజున మన దేశం అన్నది బాగుపడుతుంది. ఇకపోతే ఇలాంటి సేవా కార్యక్రమాల వల్ల మనకేంటి వస్తుంది? చాలా వస్తుంది. ఎందుకంటే వ్యక్తిత్వం అలవడుతుంది. ఫస్ట్ మనకు మనమే డిసిప్లిన్గా ఉంటాము. ఎప్పుడైనా చూడండి, ఎక్కడైనా సేవా చారిటబుల్ ట్రస్టులు ఉన్నాయంటే అందులో వాళ్ళు ఒక క్రమబద్ధంగా ఉంటాం. అంటే అటువంటి ఎన్నో అవలక్షణాలను మన నుంచి బయటకు వెళ్ళిపోయి ఒక క్రమశిక్షణ మీద అలవాటు పడి సమాజంలో బాధ్యత గల పౌరుడి కింద మనం మెలిగేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ ఇప్పటివరకు నేను మీరు ఈ రోజున మనం అన్న భావనతో వసుదైక కుటుంబంలో వెళ్ళి ఇంతింతే వడ్డంతే అనే విధంగా మన చారిటబుల్ ట్రస్ట్ని మనమందరం కూడా చేయూతనిచ్చి మిగిలిన వాళ్ళందరినీ కూడా కలుపుకుంటూ వెళుతూ సమాజంలో చైతన్యం చేయాలన్న ఉద్దేశంతో ఈ చారిటబుల్ ట్రస్ట్ నిర్మితమైంది. అందులో కూడా నాకు కూడా భాగస్వామ్యం ఇచ్చినందుకు నేను మనస్ఫూర్తిగా వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి మిగిలిన వ్యక్తులు కూడా చాలామంది ఉన్నారు మాట్లాడడానికి, వారు కూడా వాళ్ళ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలు తెలియజేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. ఈ సేవా సంస్థ తరఫున కొన్ని క్లాసులు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఏం చేయాలి ఏం చేయాలని కూడా చెప్తామండి. చెప్పిన తర్వాత వాళ్ళ సేవలు మేము తీసుకోవడం జరుగుతుంది. ఇంకా భక్తులు ఉన్నారు. నేను విశాఖపట్నం నుంచి వచ్చానండి. శ్రీ శ్రీపతి నేషనల్ సేవా ట్రస్ట్ ద్వారా చేసే సేవా కార్యక్రమాల్లో పాల్గొందామని నేను వచ్చాను. ఎల్ఐసి డెవలప్మెంట్ శ్రీ శ్రీపతి నేషనల్ సేవా ట్రస్ట్. శ్రీపతి గారి పేరు మీద, శ్రీ అంటే లక్ష్మీదేవి, పతి అంటే భర్త, వెంకటేశ్వర స్వామి పేరు మీద జాతీయ సేవా ట్రస్ట్. జాతీయ భావంతో ఒక సేవగలిగినటువంటి ఒక ట్రస్ట్ అంటే లాభాలు లేనటువంటి, అంటే లాభాలు కాకుండా కేవలం సేవ, లాభాపేక్ష లేకుండా సేవ చేయడం అనేటువంటి ఒక కాన్సెప్ట్తో సార్ కొన్ని పాయింట్స్ ఇక్కడ రాశాడు. అవర్ సర్వీసెస్ నిత్యాన్నదాన ప్రధానాలయం ఒకటి, మానవ సేవయే మాధవ సేవ అని శ్రీకృష్ణుడు మనకు భగవద్గీతలు చెప్తాడు. మన భగవంతునికి రోజు పూజ చేసినా పెద్ద మోక్షమేం రాదు. వాస్తవానికి పక్కవాడికి సేవ చేస్తేనే మోక్షం వస్తుంది. ఒక పిచ్చగానికి మనము ఒక రూపాయి ఇవ్వకుండా, వానికి అన్నం పెట్టకుండా, నువ్వు దేవునికి ఎన్ని పదహారం పెట్టినా దేవుడేం తినలేదు. అయితే అది ఒక మానవునికే కాదు, మన చుట్టుపక్కల ప్రతి జీవికి, పక్షికి చెట్టుకు నీళ్ళు వేయడం కూడా ఒక సేవనే. పక్షికి కానీ జంతువుకు కానీ ఒక మంకి కానీ ఏదైనా, ఒక ఆవుకు కానీ ఏదైనా ప్రతి జీవికి మనము నీళ్లు కానీ ఆహారం కానీ అందించగలగాలి. మన తెలివైన జంతువు కాబట్టి. అయితే సార్ తీసుకున్నటువంటి కాన్సెప్ట్ చాలా ఉన్నాయి, పాయింట్స్ మంచి పాయింట్స్ ఉన్నాయి. అయితే వీటన్నిటిని మనం అందరం అమలు చేస్తే చాలా బాగుంటుంది. అయితే ఇప్పుడు చాలా ట్రస్ట్ ఉన్నాయి భారతదేశంలో, విపరీతమైన ట్రస్ట్ ఉన్నాయి. అందరినీ అక్కడక్కడ ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ కొంతమంది ముఖ్య వ్యక్తులు సెలెక్ట్ చేసి, ఇప్పుడు వైజాగ్, నెల్లూరు, హైదరాబాద్, అన్ని ప్రాంతాల నుంచి రావడం జరిగింది. ఫస్ట్ ఇయర్ మొదటి సమావేశం. వీళ్ళందరూ ఒకరొకరు ఒక కమాండర్ లెక్క, ఒక సైనికుల లెక్క పనిచేసి ఇంకా సేవ చేయాలని తీసుకొచ్చారు. మనస్ఫూర్తిగా గుడికి సేవ చేయదలుచుకున్నాను, చేద్దాం అనుకుంటున్నాను. అందరికీ ఏం చేయాలి తిన్న తర్వాత? ఇప్పుడు మాకు హైదరాబాద్ లో మేము అంతా కలిసినట్టుగా ఏం చేయాలి, ఎట్లా చేయాలి? ఎందుకంటే ఇది అయిపోయింది ఏదిగా కాకుండా మీకు చెప్పిన సజెషన్స్ అంతా మాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే మా బెడ్ ఎందుకంటే చాలా మందికి బెడ్ గురించి తెలియదు, హాస్పిటల్కి వెళ్తే ఏదో ప్రాబ్లమ్స్ అని దానికి వెయిటెడ్ చేస్తారు. కాబట్టి అదొకటి మహిళల సమస్య అన్నప్పుడు మహిళలకు ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్, ఎందుకంటే వాటిని చెప్పుకోలేదు. కొన్ని ఫ్యామిలీస్ ఏంటంటే భార్య భర్తలు లేదా ఫ్యామిలీస్ అయినా చెప్పుకోలేకపోతారు, పది మంది ఒకరికి వచ్చి ఎట్లా చెప్పుకోవాలని షేమ్ అయిందని అని చెప్పుకోరు. కాబట్టి మహిళలకు మనం ఏంటంటే వాళ్ళకు కొంచెం టైం ఇచ్చిన మనకు మనం వాళ్ళ బాధలని